70,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ బుద్ధి లేక ఇవాళ మా కడుపులు కొట్టిండు. అందుకనే ప్రజలు కూడా సరిపోయిన బుద్ధి చెప్పిండు. ఇవాళ పార్టీల సర్పంచ్ కాని నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్ కాని నుంచి మన ఎమ్మె రంజిత్ రెడ్డి అనే చేవెళ్ళ టికెట్ డిక్లేర్ చేస్తాను, నేను మీటింగ్ పడితే నాకు టికెట్ అవుతుంది పోనడు. మల్లారెడ్డి అనే 600 ఎకరాలకు రైతు బంధు తీసుకుంటాడు, ఏడ కనబడితే ఆడ భూములు కబ్జా చేస్తాడు, నాకు కొడుకు టికెట్ వద్దు పోంటుండు. ముగ్గురు బీజేపీ ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీలు అయితే ఏకంగా పోయి బీజేపీలకు పోయిండ్రు, టికెట్లు తెచ్చిండ్రు. ఇక్కడ నల్గొండతో సహా మా దగ్గర మోత్కూరు లాంటి చిన్న మున్సిపాలిటీ కూడా 30 చైర్మన్ కాంగ్రెస్ కు వచ్చిండ్రు. కార్యకర్తలు మండల లెవెల్ జిల్లా లెవెల్ లీడర్ కూడా మా దగ్గరకు వస్తుంది. బీజేపీ కొద్ది మంది పోయినా మా దగ్గరికి ఎక్కువస్తున్నారు. ఏకైక సెక్యులర్ పార్టీ ఇవాళ కామన్ సివిల్ కోడ్ తీసుకొచ్చి ఎన్నికల ముందు కుల మతాల ఘర్షణ పెట్టాలని చూసినా ఇవాళ ముస్లింస్ కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ చేస్తారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి కాబోతున్నాడు. కేసీఆర్ అంటాడు భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ ఉంటుందంట. కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లలు కూలినప్పుడే ఆ పార్టీ పని అయిపోయింది. ఆయన నిన్న కరీంనగర్ కూజ కట్టబెట్టుకొని కూర్చొని భూమి ఆకాశం ఉన్నంత టీఆర్ఎస్ ఉంటుందంట. ఇప్పటికే రోజు 4 MPలు పోతుంటే ఎక్కడ ఉంటుంది పార్టీ? అంటే కేసీఆర్ ఎట్లా మాట్లాడుతున్నారు అర్థమైతే లేదు. ఆయన సీఎం ఉన్నప్పుడు అంటే పచ్చని పొలాలు ఉండనంట. ఆయన మాట్లాడిన మాటలు సొరంగం పూర్తి చేస్తే పచ్చ పొలాలు ఉంటుండే, పూర్తి చేసుకుని కూర్చుంటాను ఎందుకు పూర్తి చేయలే. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కరువు వచ్చింది అంటాడు. 20 జిల్లాల 3 ఫీట్ల మంత్రి నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులకు ఆశపడితేవో ప్రగతి భవన్ పోయి కాళ్ళ వేళ్లబడి స్వాగతం పలికి ఎన్నికల డబ్బులు తెచ్చుకొని రేపు పార్లమెంట్ ఎన్నికలు కూడా ఏం డబ్బులు ఇస్తారని జగన్మోహన్ చూసి మా నీళ్ళని అప్పచెప్పినాం. రోజా ఇంట్లో అన్న మాటలు తప్పు ఆ పరిస్థితి లేదా? మా రోజమ్మ మంచిగా అన్నం పెట్టింది, సల్లగా ఉండాలి, రాయలసీమలు రతనాలు సీమ చేస్తా నా బాధ్యత. సాగర్ నీళ్లు గోదావరి నీళ్లు కృష్ణాకు సాగర్ నింపుతా లిఫ్ట్తో ఉన్నాను అంటే 5-6 లక్షల కోట్లు పెడితే మళ్ళీ కమిషన్ పెట్టొద్దని అని ఆఖరి మొత్తం వండబెట్టిండు. ఆయన అడుగుతున్నాడు, ఆయన నిన్న ఏదో మాట్లాడితే ఎక్కువ ఆయన ట్రీట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే అయిపోయిన పార్టీ గురించి ఏం మాట్లాడదాం? కేసీఆర్ పై కేటీఆర్ పై ఆ దుకాణం బంధువే ఇవో సుఖేందర్ రెడ్డి ఓదికిపోయా, అమిత్ రెడ్డి ఓదికిపోయా, సైద్ రెడ్డి ఓదికిపోయా, ఎల్లయ్యలేడు పుల్లయ్యలేడు ఆ ఉట్టిపద్దరాయని పట్టుకుని ఏం మాట్లాడాలి కేసీఆర్ గురించి? అమిత్ రెడ్డి కాదు కాదు ఇంగ్లండి కాదని ఆయన పిల్లగాలి నన్నది కడుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ షెడ్ కోడ్ పుట్టగడంగా చచ్చిపోయే పార్టీ మీద సచిన పాము మలబడతాం? అది అయ్యిపోయా. 3 సిట్టింగ్ MPలు పోయినరు, రంజిత్ రెడ్డి టికెట్ ఇస్తాంటే వద్దురా బాబు దండమేడి పోయిండు, మల్లారెడ్డి కొడుకు ఇన్ని రోజులు 1000 కోట్లు కబ్జాలు పెట్టిండు, ఒక్క బిల్డింగ్ కొలగొట్టంగా దెబ్బకి నా కొడుకు టికెట్ వద్దాను. మా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు 30 తిప్పలు పెట్టిండు చూడను మారినా కూడా అభివృద్ధి కోసం పోయిన 6 నెలల వాపస్ వచ్చి మన తన్నినట్టు మళ్ళీ ఇవాళ ఒక్కొక్క 60 MPలు వెళ్తూ నడవచ్చు. అందుకనే కేసీఆర్ ఒకటే చెప్తున్నా, ఇవాళ 92% మంది రైతులకి రైతు బంధు ఇష్టం, నీకు ఎప్పుడైనా ఉచితంగా బస్సు ఎక్కియాలని ఐడియా వచ్చిందా? ఇవాళ 5 లక్షలు పెట్టి సంవత్సరానికి 4.5 లక్షల ఇల్లు కట్టబోతున్నాం 20,000 కోట్లతోని. నిన్న కేబినెట్ లో మాట్లాడుకున్నాం 20,000 కోట్లు మహిళా సంఘానికి ప్రతి సంఘానికి 1 కోటి రూపాయలు రేపటికెళ్ళి స్టార్ట్ చేస్తున్నాం. ఈ 18 రోజుల గతంలో 5 కోట్లు కూడా ఇచ్చినాం, అట్లా 5 నెలల 100 కోట్లు 20,000 లెక్క 100 కోట్లు ఇచ్చి మహిళల్ని లక్షాధికారులు కోటీశ్వరం చేయాలనే ఆలోచన నీ ముఖానికి ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? అందుకనే ఇక సచిన పాములు సంపద్దు, కేసీఆర్ గురించి మాట్లాడు వేస్తూ సీఏఏ తెచ్చినా బీజేపీ వాళ్ళు ఎన్ని కుల మతాలను ఘర్షణ పెట్టినా ఒక సెక్యులర్ పార్టీగా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో రాబోతున్నది. తెలంగాణలో 6 గ్యారంటీలు 17వ తారీఖు 100 రోజులు, ఇవాళ ఎంత 13వ తారీఖే, 6 గ్యారంటీలు అయినాయి, దాని కింద కొన్ని సబ్ గ్యారంటీలు ఉన్నాయి. నీ ముఖానికి మొట్టమొదటి గ్యారంటీ 2001 నుంచి 2014 దాకా దళితుని ముఖ్యమంత్రి చేయకుండా నా తలకాయ తీసుకుంటా అనేది మొదటి గ్యారంటీ.
ఇక కేజీ పీజీ ఇంటికో ఉద్యోగము బిడ్డ వస్తాడో చాలా చేసిన వాటి లక్ష హామీలు ఇచ్చిండు. మొదటి హామీ దళిత ముఖ్యమంత్రి చేయలే కదా, ఇవాళ మా దళితుడిని ఉప ముఖ్యమంత్రి చేసినాం. దళితుడు ఇవాళ శాసనసభ అధిపతి అయిండు. నేనైనా సరే ఆ స్పీకర్ని బతలాడితే తప్ప నాకు మైకి రాదు. అన్ని వర్గాలను కలుపుకునే పార్టీ. ఇవాళ మా దగ్గర ఇద్దరు మహిళలు ఉన్నారు. మొదటి 5 ఏళ్లలో మహిళా మంత్రి లేని రాష్ట్రం కాబట్టి ఇవాళ ఆ మహిళల ఇవాళ ఉసురు తాకే ఇవాళ కరువు వచ్చింది. రెండవసారి మొదటిసారి మహిళలు లేరు, మాలలు లేరు. మూడు మొన్న మాదిగలు లేని కేబినెట్, 55 లక్షల మంది జనాభా ఉన్న మాదిగలు లేని కేబినెట్. దాంతో ప్రజలందరూ గమనించే మొన్న బుద్ధి చెప్పిను. ఈసారి మాత్రం ఒక 0 సీటు కంటే ఎక్కువ పార్లమెంట్ రాదు. ఆ పార్టీ గురించి మీరు క్వశ్చన్లు అడగొద్దు. నేను చెప్ప అసలు కేసీఆర్ జేసీసీ అనేవాళ్ళు జీరో. ఇక ఏదైనా ఆ టీ న్యూస్ లో లడలడ వేసుకోవచ్చు తప్ప ఆ టీ న్యూస్ నమస్తే తెలంగాణ మేము చూసేది లేదు, మీరు చదివేది లేదు. కాబట్టి మీరేమైనా చెప్పేది ఉంటే మేము మంచి మాటలు చెప్పినాం. గ్యాస్ సిలిండర్ మీ అందరికి కూడా 500 ఇస్తారు, 700 అకౌంట్లు వస్తాయి.